కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయని సీఎం చెప్పారు. ఇక ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండబోదని వివరించారు. చట్టం అమల్లోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అడుగు భూమిని సర్వే చేస్తామన్నారు కేసీఆర్. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తహసీల్దారులంతా జాయింట్ సబ్ రిజిస్టర్లుగా ఉంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 590 మండలాల్లో ఎంఆర్ఓలంతా జాయింట్ సబ్ రిజిస్టర్ అవుతారని, కేవలం వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తారని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడున్న సబ్ రిజిస్టర్లే చేస్తారన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అవినీతి బాధలు తప్పుతాయి తప్ప ఉద్యోగులకు ఎలాంటి డోకా ఉండదని చెప్పారు. వీఆర్ఓలను కూడా స్కేల్ ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని చెప్పారు. వచ్చే 3-4 నెలల్లో అన్ని పరిష్కారం అవుతామని కేసీఆర్ అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనాకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరోనా యోధులకు వేతనాలు పెంచి ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. మంత్రి నానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, విపక్షాలు విమర్శిస్తే మంత్రులు తట్టుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాజధాని సహా అన్ని అంశాల్లో వైసీపీ సర్కార్ వైఫల్యం చెందినారు అన్నారు నారా లోకేష్. రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను లోకేష్ పరామర్శించారు. అమరావతిపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలో సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసమే అవాక్కులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో బస్టాప్లను ఒకే తరహాలో నిర్మించాలని చెప్పారు. పార్కులు, బస్ బేల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలని గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ది పనులపై జోనల్ కమిషనర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై ఆగ్రహ జ్వాలలు ప్రబలుతున్నాయి. ఘటనపై కుట్ర కోణముందని, 4 రోజులైనా ఏం జరిగిందో తేల్చకపోవడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్వేది పర్యటనకు బీజేపీ నేతలు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. జనసేనతో పాటు వివిధ ధార్మిక మత సంస్థలు కూడా చెలో అంతర్వేది పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. టీవీ నటి శ్రావణి సూసైడ్ కి కారణాలు ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి వల్లే సూసైడ్ చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతను ఆమెను డబ్బు కోసం వేధించేవాడని ఆరోపిస్తున్నారు. శ్రావణి వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడని, 100,000 రూపాయలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని చెప్పాడంటున్నారు. దేవరాజ్ రెడ్డి మాత్రం తనపై వచ్చిన ఆరోపణని ఖండించారు. ఈ సూసైడ్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శ్రావణి తనకు కొంత డబ్బు ఇచ్చిన మాట వాస్తవమే అయినా అది ఆమెకు సంబంధించిన ఓ బిల్ కట్టేందుకే అన్నాడు. తనకు చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె కుటుంబ సభ్యులు సాయి అనే వ్యక్తి వల్లే చనిపోతున్నట్లు చెప్పిందన్నారు దేవరాజ్ రెడ్డి. మెదక్ అడిషనల్ కలెక్టర్ నాగేష్ 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరకడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల తుర్తికి చెందిన 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ నాగేష్ లంచం డిమాండ్ చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఆర్టీఓ అరుణారెడ్డి, ఎంఆర్ఓ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వంశీతో పాటు ప్రైవేట్ వ్యక్తి జీవన్ గౌడ్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. మాచవరంలోని నాగేష్ ఇంటితో పాటు 12 చోట్ల ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డుని ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన రమేష్, శ్రావణ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. పెదకాపర్తి వీఆర్ఓ నర్సింహపై శాఖపరమైన చర్యలకు సిఫారసు చేస్తూ చిట్యాల తహసీల్దార్ కృష్ణారెడ్డి కలెక్టర్కు రిపోర్టు పంపించారు.
హిందూ ఆలయాలపై దాడులు నిత్యకృతమయ్యాయని మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని అన్నారు. అంతర్వేది ఘటనపై మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదమని మండిపడ్డారు. అమరావతి రాజధాని పరిరక్షణ పోరాటం ఉధృతంగా సాగుతోంది. అమరావతి గ్రామాల్లో దీక్షా శిబిరాలు 267వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు 3 రాజధానులు చేస్తామంటే ఎలా ఊరుకుంటామని రైతులు ప్రశ్నించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 74 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 4,634 చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో అత్యధికంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మానస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాల ఒప్పందం ప్రొసీజర్ ప్రకారం జరగలేదని ఆ ట్రస్ట్ ఈవో మాధవి అన్నారు. ఇతరుల ప్రభావంతోనే చైర్మన్ ఇతరుల ద్వారా ఏపీ ఎండీసీతో ఒప్పందాలు చేశారని మాధవి తెలిపారు. అయితే ఆ తర్వాత తాను నిబంధనల గురించి చెప్పాక మార్చామని ఆమన్నారు. ప్రస్తుత అగ్రిమెంట్ అయితే చెల్లదన్నారు. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 147,642 చేరింది. మరో 10 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 7 పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలు ట్రెడిషనల్ గా ఎమోషనల్ గా అటాచ్ చేయారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా వీరభైరానుపల్లి కూచిగల్లోని అమరవీరుల స్మారకాలకు నివాళులర్పించారు. అంతర్వేది ఘటనకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. మత సామర్థ్యాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోత్కూర్ అడ్డగూడూరు మండలాల్లో రైతులు టీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవులు అని అన్నారు. వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం చారిత్రాత్మక ఘట్టమని మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు అన్నారు. ఈ సందర్భంగా మరిపేడ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చారు. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి గుంటూరు దిశ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే దిశ పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకంలో పాడైపోయిన పాలు రావడంతో లబ్ధిదారులు కొంగుతున్నారు. నిన్న జిల్లాలో మంత్రి జయరాం పథకాన్ని అటహాసంగా ప్రారంభించారు. అయితే మరుసటి రోజే లోపాలు కనిపించడం కలకలం రేపుతోంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 3 రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఇవాళ నుంచి 3 రోజుల పాటు భక్తులను దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కరోనా విస్తరిస్తున్న కారణంగా కొండ మీద కింద వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం చింతలూరులో జింకల వరహాలు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి వద్ద నిద్రపోతున్న వరహాలను తలపై కొట్టి చంపారు దుండగులు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటు చేసుకుంది. రాయగూడెం గ్రామంలో అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు ముత్యాలమ్మ గుడి వెనుక చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లో భారీగా గంజాయి పట్టుబడింది. పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో 2వ టౌన్ పోలీసులు సోదాలు నిర్వహించి 14 లక్షల రూపాయల విలువ చేసే 56 బస్తాల గుట్పాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. పలు రికార్డులను పరిశీలించిన అధికారులు అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
వీఆర్ఓ వ్యవస్థ రద్దుపై నిర్ణయం తీసుకున్న కేసీఆర్ చిత్రపటానికి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. భూముల వ్యవహారాల్లో వీఆర్ఓల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పన్న బంగారం అమ్మకం పేరిట మోసానికి పాల్పడిన ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సూళ్లూరుపేటలోనే ఓ కేసు నమోదు చేసినట్టు డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో యాదగిరిగుట్టలో 2 వారాల పాటు లాక్డౌన్ పొడిగించాలని మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు. ఆలేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ప్రజల్ని చైతన్యం చేసి అధికారులకు వినతి పత్రాలు ఇప్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తల్లి అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదనే కారణంతో మనస్తాపం చెందిన యువతి ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం డ్యూటీకి వెళ్లిన తల్లి అన్నయ్య సాయంత్రం వచ్చిన తర్వాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నట్లు తెలిపారు. హనుమకొండలో మహిళ హత్య, ఆమె కుమారుడిపై హత్యాయత్నం కేసులో పోలీసులు 3 నిందితుల్ని అరెస్ట్ చేసి 2,71,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. మహిళ మేనలుడే ప్రధాన నిందితులని గుర్తించారు. నగదు నగలు దొంగలించడం కోసం వచ్చి హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. కరీంనగర్ రూరల్ ట్రాన్స్కో ఏడీ సాగర్ మంగళవారం ఇంటి నుంచి వెళ్లి చింతకుంట సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో బుధవారం శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు బస్సుల రాకపోకలు, దర్శనాలు, శోభాయాత్రను రద్దు చేశారు. అమరావతి సచివాలయం అసెంబ్లీ గేట్లను అధికారులు మూసివేశారు. సచివాలయం గేట్ 1, అసెంబ్లీ గేట్ 2లను మూసివేస్తూ అడ్డంగా గోడ కట్టించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా గేట్లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోయిన్పల్లి డీపీఎస్ హైస్కూల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. డీపీఎస్ సమీపంలో పొగ కమ్ముకుంది. 0.5 కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో దుంగాడ గ్రామానికి చెందిన గర్భిణి సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడింది. గంటన్నర పాటు ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. పురిటి నొప్పులతో బాధపడుతున్న దేవుడమ్మను ఆటోలో హాస్పిటల్కు తరలించారు. కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంచికచెర్ల మిస్ కళాశాల వద్ద లారీ కారు ఢీకొన్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 3 చిన్నారులతో సహా 8 మంది ఉన్నారు. గుంటూరు జిల్లా అర్బన్ పరిధిలో వాహన దొంగతనానికి పాల్పడిన 4 కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వద్ద నుంచి 8 బైకులు, 2 ఆటోలు, 6 సెల్ఫోన్స్, 16,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా కనకమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 4 గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో 3 మహిళలున్నారు. విజయవాడ నుంచి కొవ్వూరు వెళ్తున్న కారు, నంద్యాల నుంచి తిరుపతికి వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి కనకమర్లపూడి వద్ద ఢీకొన్నాయి. అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభమైంది. దేశ రాజధానికి పండ్లు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. 63 రకాల పండ్ల ఎగుమతికి మార్గం సుగమమైంది. తొలి విడతలో 322 టన్నుల చీనీ టొమాటోను తరలించారు. కంగనా వ్యాఖ్యలపై బీఎంసీ మేయర్ కిషోర్ ఫెన్నేకర్ స్పందించారు. ఆమెను తన మాటలను అదుపులో పుచ్చుకోవాలని, ఈ పని చేసింది శివసేన పార్టీ కాదని బీఎంసీ అని చెప్పారు. దీనిపై కంగనా తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. భారత్లో కరోనా వైరస్ ఉధృతి మరింత ఎక్కువవుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 43,70,000 దాటింది. నిన్న ఒక్కరోజులో 89,607 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,115 మంది వైరస్తో చనిపోయారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఓ వాలంటీర్కు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో తుది దశకు చేరుకున్న క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్ యుఏఎల మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంట్ సభ్యులు క్రిస్టియన్ ట్రంప్ పేరును నామినేట్ చేశారు.